తీసుకొచ్చారు సార్. నమస్తే సార్. ఇది దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ని దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అంటూ మోదీ ప్రశంసలు గురిపించారు. మళ్ళీ అధికారంలోకి మేము వస్తున్నామని చెప్పి నిర్మల చెప్పారు. నిర్మల పద్దుకి 100కి 100 మార్కులకే ఇచ్చారు సార్ మోదీ. భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి అలయన్స్లో ఉన్న ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పార్టీలన్నీ కూడా వెల్కమ్ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అపోజ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, ఏ పార్టీ కూడా అపోజ్ చేయలేదు. జనసేన టీడీపీ వెల్కమ్ చేస్తూ ఉంటే వైసీపీ సైలెంట్గా ఉంది. కానీ సాక్షిలో ఇది అంకెల గారడి పెద్దగా ఉపయోగం లేని బడ్జెట్ అంటూనే ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ విచిత్రమైన పరిస్థితిని ఏ రకంగా చూడాలి? ఎవరు అపోజ్ చేయలేదన్నారు? కాంగ్రెస్ అపోజ్ చేయలేదా? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సిపిఎం అపోజ్ చేస్తుంది. ఏ పార్టీ అన్నారు? ఆంధ్రప్రదేశ్లో కేవలం వైసీపీ టీడీపీ జనసేన మాత్రమే లేవు కదండి. ప్రధాన పార్టీలు మీరు ఏ పార్టీ అన్నా, ఏ పార్టీ, అన్ని పార్టీలు అంటే నేను చెప్తున్నాను. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ కమిటీలు అపోజ్ చేశాయి. మీరు అన్నట్లు టీడీపీ జనసేన సమర్థించాయి. వైసీపీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మౌనంగా ఉంటాయి. అంటే బడ్జెట్ పైన రియాక్షన్, బడ్జెట్లో ఏముంది అని చదివి రియాక్షన్ కాదు అది. అది కేవలం రాజకీయపరమైన రియాక్షన్. అంటే బీజేపీని సమర్థించాలనుకుంటే బడ్జెట్ బాగుందంటారు, బీజేపీని వ్యతిరేకించాలనుకుంటే బడ్జెట్ బాగలేదంటారు. బడ్జెట్ ఏం కర్మ, ప్రత్యేక హోదా అదే పరిస్థితి కదా. చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న రోజుల్లో ప్రత్యేక హోదా ఎందుకు? ప్రత్యేక ప్యాకేజ్ చాలా బాగుంటుంది, అసలు ఈ హోదా వేస్ట్, ప్యాకేజే బెస్ట్ అన్నారు. హోదా గురించి అడిగిన వాడిని అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన 1 fine morning జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు ప్రభుత్వం నుంచి బయటికి రండి, కేంద్రాన్ని తాకట్టు పెడుతున్నారు అన్నారు. అది ఆ సెంటిమెంట్ ఎక్కడ దెబ్బతీస్తుందో అనుకున్నారు. బయటికి వచ్చాడు, ఇక అసలు హోదా కావాలి, అసలు ప్రత్యేక హోదానే, ఇంకా వేరే ప్యాకేజీ ఇంకే లేవు అవసరం లేదన్నారు. హోదా కొరకు పోరాడదాం రండి అని పోరాడిన వాళ్ళను, తనతో పోరాటంలో కలిసి రాని వాళ్ళని తప్పు పట్టారు. ఇదంతా అయిపోయి 2019 ఎన్నికలు అయిపోయాయి. ఇద్దరు మర్చిపోయారు, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఏది లేదు, అంతా ప్రశాంతం కదా. సో అందువల్ల బడ్జెట్ అయినా హోదా అయినా ఇంకోటైనా రాజకీయ పార్టీలు ద మెరిట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కన్నా కూడా తమ పొలిటికల్ స్టాండ్ అనుగుణంగానే రియాక్ట్ అవుతాయి. అంటే మీరు బీజేపీని సమర్థిస్తే ఒక రకంగా, వ్యతిరేకిస్తే మరో రకంగా ఉంటాయి. అందువల్ల బడ్జెట్ పైన రియాక్షన్స్ను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే పొలిటికల్ అలైన్మెంట్ ఏంటని అర్థమవుతుంది. రేపు ఉదాహరణకు బీజేపీ కనుక టీడీపీ జనసేనతో కలవనుకోండి, అప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిపోతుంది, ధోరణి మారుతుంది. సో మరి వెంటనే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినారు అని మరి మొదలు పెడతారు. సో ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయడం, అన్యాయం చేయడం ఈ పార్టీలకు సంబంధమే లేదు. తమకు తమ పార్టీకి న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా అనేది పాయింట్. మోడీ విధానాన్ని చంద్రబాబు నాయుడు ఎంత విమర్శించలే 19కి ముందు. ఇప్పుడు మోడీ విజనరీ అంటున్నాడు, ఏకంగా మోడీని నిద్రపోగొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోడీని వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టలేదా? సో ఆశ్చర్యము, దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అసలు బలమే లేని బీజేపీ పట్ల ఇంత భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ కూడా లేని బీజేపీ పట్ల ఇంత సాగిల పడుతూ, ఆంధ్రప్రదేశ్కు ఏది ఇవ్వకపోయినా ఇంత సాగిల పడుతూ జయజయధ్వానాలు చేస్తూ బతుకుతున్నాయి వైసీపీ, టీడీపీ, జనసేన. సో అందులో ఇంకా విచిత్రం ఏంటంటే అసలు బీజేపీ టీడీపీతో కలుస్తామని ఇప్పటికీ చెప్పలేదు. అయినా కూడా టీడీపీ ఆశతో ఎదురు చూపులు చూస్తూ బీజేపీని పొగుడుతూ, మోడీని పొగుడుతూ, బడ్జెట్ పొగుడుతూ వారు గడుపుతున్నారు. సో కనీసం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అన్న పొలిటికల్ సెంటిమెంట్ ఉపయోగపడుతుందని కూడా ఈ పార్టీలు భావించడం లేదు. సాధారణంగా కేంద్ర మీద పోరాడడం అనేది రాష్ట్రాల్లో పొలిటికల్ సెంటిమెంట్, అది మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మా రాష్ట్రాన్ని వివక్ష చూపారని. ఇప్పుడు ఆ పొలిటికల్ సెంటిమెంట్ కూడా తమకు ఉపయోగపడుతుంది అనే పరిస్థితులు లేదు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా క్లియర్గా బీజేపీని సమర్థిస్తున్నాయి కనుక, సమర్థించదలుచుకుంటున్నాయి కనుక బడ్జెట్ వరకు చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. నా అనుమానం వాళ్ళు బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ను ఓ పాగొండ కూడా ఇన్నారో లేదో, అసలు బడ్జెట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశారో లేదో, ఏమన్నా మనం పొగడమే కదా అని పొగడడం, అసలు ఆ ప్రారంభం కాకముందే పొగిడారేమో. ఇంకా నా అనుమానం ఫైనాన్స్ మినిస్టర్ పూర్తి కాకముందే
చాలా అద్భుతంగా ఉంది బడ్జెట్ అని అంటారు. జనరంజక బడ్జెట్, జనరంజక బడ్జెట్ అని అంటారు. సో వీళ్ళకు జనరంజక బడ్జెట్ కాదు, వాళ్ళను రంజింపజేసిన బడ్జెట్. అందువల్ల ప్యూర్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఎకనామిక్స్ లేదు, ప్రజలు అసలే లేరు. అంటే